జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పవన్ అభిమానులు కూడా తరలివెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు రాజా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు ఏదైతే పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా తమ గుండెలపై వేసుకుని కూడా ఇక్కడ బయలుదేరుతూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు నాయకులు భత్తుల బలరామకృష్ణ గారు సార్ ప్రధానంగా ఈ పదవ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం చెప్పబోతున్నారని ఇక్కడంతా ఎదురు చూస్తున్నారు సార్ నాయకులంతా. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ కోసం దిశా నిర్దేశం ఖచ్చితంగా మా అధినాయకు పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నారు. ప్రజలందరికీ ఏవేమి అవసరాలు ఉన్నాయో ప్రజలు ఏ విధంగా అయితే ఆనందంగా ఉండగలరో సంతోషంగా ఉండగలరో అనే దానికి ఖచ్చితమైన ప్రణాళికతో ఆయన వస్తున్నారు సార్. మేడం చెప్పండి మేడం, ప్రధానంగా సభంటి రాజకీయ పార్టీల సభంటి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లకి చివరి వరకు ఉంటారో మీరు ఎలా ప్రిపేర్డ్గా వెళ్తున్నారు? మేమైతే ఇక్కడ జన సైనికులకి వీర మహిళలకి కావాల్సిన ఫుడ్ని కూడా మేమైతే కూడా తీసుకువెళ్తున్నాం. అలాగే కాకుండా మా వాళ్ళు ముందు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఏర్పాట్లు కూడా ఓన్గా కుక్ చేసి పెట్టడానికి కూడా అండి హోటల్స్ అవి బిజీగా ఉంటాయి. మళ్ళీ మా ఇబ్బంది పడకుండా వచ్చేటప్పుడు అనేది మేము రెండు స్టాళ్ళు పెట్టయితే అక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ దిగి ఆయన వెళ్ళే వరకు కూడా ఒక జైన సైనికుడు కూడా ఎప్పుడు మిస్ అవ్వడం కానీ వీర మహిళలు పక్కకి వెళ్ళడం కానీ జరగదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది మనం చూడొచ్చు కోలాహలమైన వాతావరణంలో పెద్ద ఎత్తున బస్సులు కార్లు ఇతర వాహనాల్లో కూడా తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా నుంచి చూస్తే కనుక అటు తూర్పుగోదావరి కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన బస్సుల్లో ఇక్కడికి జన సైనికులు నాయకులు కూడా తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక పదవ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఇవాళ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ముఖ్యంగా ఎన్నికల ఏడాది నేపథ్యంలో ఇకపై పార్టీ భవితవ్యం గురించి పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా తాము చివరి వరకు ఉంటాం ఏదైతే ఉంటామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ జనసేన సైనికులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కూడా రాజనగర నియోజకవర్గం నుంచి కూడా బయలుదేరిన వెళ్ళిన పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్ ఐ న్యూస్ రాజమండ్రి.